వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు భాస్కర్స్ బయాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్. ప్లాస్మోడియం అనేటటువంటి పరాణజీవి యొక్క జీవిత చక్రం. అయితే ప్లాస్మోడియం అనేది ఏంటంటే మనకి మలేరియాను కలగజేస్తుంది. సో మలేరియా పారాసైట్ అంటాం దీన్ని. ఈ మలేరియాని కలిగించేటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ కనుక ఈ లైఫ్ సైకిల్ తీసుకుంటే అయితే ఇది మనకి ఇది దీని యొక్క జీవిత చక్రం కంప్లీట్ అవ్వడానికి 2 హోస్ట్లు 2 అద్దెలు కావాలి. 1 మానవుడు, 2 ఆడ ఎనాఫిల్స్ దోమ. అయితే మొదట మానవుల్లో జరిగేటటువంటి లైఫ్ సైకిల్ జీవిత చక్రం ఏంటని చూద్దాం. అయితే మానవుల్లో జరిగే జీవిత చక్రంలో మనకి ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరుగుతుంది, ఎసెక్స్వల్గా జరుగుతుంది. సో ఎసెక్స్వల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మానవులు జరుగుతుంది. అయితే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుగుతుందంటే సైజోగోని. సైజోగోని అంటే వికండ జననం అంటాం, అంటే ముక్క ముక్కలు అవడం. సో వికండ జననం ద్వారా మనకి మానవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ ప్లాస్మోడియం వైవాక్స్లో జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే మానవుల్లో 2 కణాల్లో ఇది ఉంటుంది. అదేంటంటే 1 లివర్ సెల్స్, 1 లివరు, 2 ఆర్బిసి. సో లివర్లో ఉంటే మనం అంటే హెపాటిక్ సైజోగోని అని, లేదు ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర కణాలు ఉంటే మనకంటే ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటే కాలేయ వికండ జననం, అలాగే ఎర్రరక్త వికండ జననం 2 రకాలుగా జరుగుతుంది. అంటే ఇక్కడ మానవ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది దాని యొక్క జీవచక్రం లైంగిక దశ, అలైంగిక దశ 2 ఉంటాయి. అలైంగిక దశ మానవులో జరుగుతుంది, లైంగిక దశ దోమలో జరుగుతుంది. సో మానవులు జరిగిన అలైంగిక దశ ఏ రకంగా జరుగుతుందంటే షైజోగోని, వికండ జననం అంటాం. వికండ జననం ద్వారా ఈ ప్లాస్మోడియం వైవాక్స్ మానవులు తన జీవిత చక్రాన్ని జరుపుకుంటుంది. అయితే షైజోగోని ఎక్కడెక్కడ జరుగుతుందంటే 2 సెల్స్లో జరుగుతుంది, 1 లివర్ సెల్స్, 2 ఆర్బిసి ఎర్రక్త కణాలు. సో కాలేయంలో జరిగితే మనకు కాలేయ వికండ జననం అని, ఎర్రక్త కణాలు జరిగితే ఎర్రక్త వికండ జననం అని 2 రకాలు చెప్తాం. అదే హెపాటిక్ షైజోగోని, అలాగే ఎరిథ్రోసైటిక్ షైజోగోని 2 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకి ఏమవుతుందంటే దోమ మానవుణ్ణి కుట్టినప్పుడు అంటే వ్యాధి అంటే ఏదైతే మనకి మలేరియా పరాణజీవుని కలిగి ఉంటుందో, మలేరియా పరాణజీవుని కలిగి ఉన్న దోమ మానవుని కుట్టినప్పుడు అయితే దోమలో మనకి ఇవి స్పోరోజాయిడ్ స్టేజ్లో ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్పోరోజాయిడ్ దశలో మానవుడు దోమలో ఉన్నటువంటి ఇవి ఏమవుతుందంటే మానవుని కుట్టినప్పుడు దోమ లాలాజలం ద్వారా మానవుని యొక్క రక్తంలోకి స్పోరోజాయిట్లు విడుదలవుతాయి. ఇలా విడుదలైన స్పోరోజాయిట్లు తర్వాత ఏమవుతుందంటే ఇవి వితిన్ 1/2 అవర్లో 1 అరగంట లోపల మనకి ఎవరికి ఇవి హెపాటిక్ సెల్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి, అంటే కాలేయ కణాల దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో కాలేయ కణాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలేయ కణాలను తిని ఇది ఏమవుతుందంటే గుండ్రంగా రౌండ్గా మారుతుంది, ఇలా రౌండ్గా మారినటువంటి దీన్నే మనం అంటే ట్రోఫోజాయిట్ పోషక దశ తింటుంటుంది. అంటే లివర్ సెల్స్ మొత్తం ఏంటంటే అది హ్యాపీగా తిని తన యొక్క సైజుని పెంచుకుంటుంది అన్నమాట. సో ఈ రకంగా మనకి ఏంటంటే ట్రోఫోజాయిట్ స్టేజ్కి పోషక దశకు మారుతుంది. అంటే స్పోరోజాయిట్గా దిగింది, నెక్స్ట్ ట్రోఫోజాయిట్ అవుతుంది, స్పోరోజాయిట్ ట్రోఫోజాయిట్. సో ఇలా మనకి ఏంటంటే స్పోరోజాయిట్ ట్రోఫోజాయిట్గా మారిన తర్వాత దీనిలో మనకి సైజాంటీ అనేటువంటి ఇంకొక స్టేజ్ ఏర్పడుతుంది. దీనిలో మనకి ఏంటంటే ఇది ఇంకా పరిమాణంలో పెద్ద అవుతూ ఏమవుతుందంటే మ్యాక్సిమం చాలా వరకు ఈ లివర్ సెల్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఆక్యుపై చేసి ఇది షైజాయింట్గా మారుతుంది. అంటే ఫస్ట్ స్పోరోజాయిట్, నెక్స్ట్ ట్రోపోజాయిట్, నెక్స్ట్ షైజాయింట్గా మారుతుంది. షైజాయింట్గా మారిన తర్వాత మనకంటే ఇక్కడ చూడండి సైజోగోని జరుగుతుంది. సైజోగో అంటే వికండ జననం జరుగుతుంది, అంటే ముక్క ముక్కల కింద మారిపోవడం. సో ఇప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి న్యూక్లియస్ దాని చుట్టూ మళ్ళీ జీవ పదార్థం కలిపి సో అనేక రకాలైనటువంటి నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే క్రిప్టోజాయిట్స్ అనేవి ఏర్పడతాయి. క్రిప్టోజాయిట్స్ ఎన్ని ఏర్పడతాయి అంటే నియర్లీ 12,000 వరకు మనకి ఏంటంటే ఈ క్రిప్టోజాయిట్లు అని ఏర్పడి జరుగుతుంది. అయితే ఈ క్రిప్టోజాయిట్లు ఇంకో పేరు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ మీరోజాయిట్స్ అంటాం. మొదటి తరం మీరోజాయిట్లు అని ఏర్పడతాయి. అంటే దోమల ఆలాజలం నుంచి రక్తంలో ప్రవేశించిన స్పోరోజాయిట్లు 1/2 అవర్లో కాలేకరణ చేరి తర్వాత ఏంటి ఇవి ట్రోఫోజాయిట్, షైజాయింట్, తర్వాత షైజోగోని ద్వారా మనకి ఏంటంటే క్రిప్టోజాయిట్లుగా మార్చడం అనేది జరుగుతుంది. ఈ క్రిప్టోజాయిట్ ఇంకో పేరు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ మీరోజాయిట్స్ అంటాం. అయితే ఈ మీరోజాయిట్స్కి మళ్ళీ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి కాలేయ కణానికి వెళ్ళిపోవచ్చు, లేదా ఆర్బీసీ కన్నా వెళ్ళి దాని యొక్క లైఫ్ సైకిల్ని కంటిన్యూ చేయడం. అయితే ఇది మళ్ళీ ఏమవుతుంది, ఒకవేళ ఇన్కేస్ ఇది కాలేయ కణానికి వెళ్తే సేమ్ మళ్ళీ ఇదే ప్రొసీజర్ లా జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి స్పోరోజాయిట్లు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది క్రిప్టోజాయిట్లు వెళ్తాయి అన్నమాట. సో క్రిప్టోజాయిట్స్ అనేవి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పోషక దశలుగా మారుతాయి ట్రోఫోజాయిట్స్గా, తర్వాత మళ్ళీ సైజాయింట్గా మారుతాయి, తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్రిప్టోజాయిట్లుగా మారడం జరుగుతుంది. క్రిప్టోజాయిట్ సేమ్. అయితే ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే క్రిప్టోజాయిట్లు 2 సైజెస్లో ఉంటాయి. 2 సైజెస్, 2 అంటే స్థూల మరియు సూక్ష్మ. స్థూల మెటాక్రిప్టోజాయిట్లు, అదేవిధంగా సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్, 2 రకాలు ఏర్పడతాయి. అదే మ్యాక్రో మెటాక్రిప్టోజాయిట్స్,
మైక్రో మెటా క్రిప్టో జాయిన్స్. అయితే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే ఈ మ్యాక్రో మెటా గ్రూప్ కంపల్సరీ ఏమవుతుందంటే మళ్ళీ లెవర్ సెల్స్కి వచ్చేస్తాయి. లెవర్ సెల్స్కి వచ్చి మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తాయి. కానీ మైక్రో మెటా క్రిప్టో జాయిన్స్ మాత్రం ఏమవుతుందంటే ఆర్బీసీకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఆర్బీసీకి వెళ్ళి ఆర్బీసీలో నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇది కాలేయ కణాల్లో జరిగేటటువంటి వికండ జననం. దీన్ని మనం కాలేయ వికండ జననం లేదా హెపాటిక్ సైజోగోని అంటాం. సో దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఆర్బీసీకి వెళ్ళిపోయినవి మైక్రో మెటా క్రిప్టోజాయిట్లు వస్తాయి. ఆర్బీసీకి ఇంకేం వస్తాయి క్రిప్టోజాయిట్స్ ఏవైతే మనకు ఫస్ట్ జనరేషన్ మిరర్ జాయిట్స్ అని ఇవి కూడా మనకి ఆర్బీసీకి అనేవి వెళ్ళడం జరుగుతుంది. సో ఆర్బీసీలో లైఫ్ సైకిల్ ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ మనకి మైక్రో మెటా క్రిప్టోజాయిట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఏంటంటే కాలేయ కణాల నుంచి బయటకు వచ్చాయి. బయటకు తర్వాత ఇవి మనకి మ్యాక్రో మైక్రో అని చెప్పుకున్నాం. సో మ్యాక్రో ఏమైందంటే స్థూల మెటా క్రిప్టోజాయిట్స్ ఏమైనా అంటే మళ్ళీ కాలేయ కణానికి వెళ్ళిపోతాయి. ఈ మైక్రో మెటాగ్రిఫ్లో ఏమంటాము ఆర్బీసీకి. సో ఆర్బీసీ ఎర్రకణాలు ప్రవేశిస్తాయి. ఎర్రకణాలు ప్రవేశించిన తర్వాత ఇవి ఏమంటే ట్రోపోజాయిట్ స్టేజ్కి మారుతాయి. అంటే ఎర్రకణాలు ఆహార పదార్థాలు తీసుకుంటూ అవి సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. దీన్నే మనం పోషక దశలు అంటాం. సో దీని తర్వాత ఏంటంటే దీని మధ్యలో లోపల మనకైతే ఒక వ్యాక్యూల్ ఒకటి క్రియేట్ అవుతుంది. వ్యాక్యూల్ రిక్తిక ఒకటి క్రియేట్ అవుతుంది. రిక్తిక ఈ రిక్తిక ఏమవుతుందంటే పరిమాణం అంటే ఇంక్రీజ్ అవుతుంది సైజ్లో ఇంక్రీజ్ అయ్యి మనకి మధ్యలో న్యూక్లియస్ని ఒక చివరికి నెట్టేస్తుంది అనమాట. సో ఒక చివరి నెట్టవల్ ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ కూడా ఏమవుతుందంటే ఒక సైడ్కి వెళ్ళిపోవడం వల్ల ఈ మధ్యలో వ్యాక్యూల్ అంతా కూడా చాలా పెద్ద అయిపోతుంది. సో ఇలా చూడడానికి ఏదైనా రింగ్లా ఉంటుంది అంటే చేతి పెట్టుకుని రింగ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం సిగ్నేట్ రింగ్ స్టేజ్ అంటాం, అంగుళీక దశ అని చెప్తాం. ఈ అంగుళీక దశ మళ్ళీ ఏమవుతుందంటే ఈ సూడోపోడియాని ఫామ్ చేసుకుంటే మిథ్యాపాదాలను ఏర్పరచుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. అమీబాయిడ్ దశ అనేది మెయిన్ ఏంటంటే అమీబాయిడ్ దశలో ఏమవుతుందంటే ఇది చూడండి సైజులో ఇంక్రీజ్ అవుతుంది, పరిమాణంలో పెద్ద అవుతుంది. అదేవిధంగా హైపర్ట్రోఫీ అంటే ఏమవుతుందంటే ఇది పెరిగి దీంతోపాటు ఆర్బీసీ సైజ్ని కూడా డబుల్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాగ ఆర్బీసీ సైజ్ కూడా దాంతోపాటు పెరగడానికి మనం ఏంటంటే హైపర్ట్రోఫీ అంటాం, అతివృద్ధి అంటాం. ఆర్బీసీ డబుల్ అవడానికి ఒకటి సైజులో, నెంబర్ కాదు సైజులో డబుల్ అవడానికి. అయితే అమీబాయిడ్స్లో ఇంకోటి ఏంటంటే మన హిమోగ్లోబిన్ నుంచి ఇది ఏం చేస్తుందంటే కరగలేనటువంటి హీమోజాయిన్ అనే పదార్థం ప్రొడ్యూస్ చేస్తుంది. హీమోజాయిన్ అనేది మనకి ఏంటంటే ఇది మలేరియా పిగ్మెంట్, మలేరియా వర్ణకం అంటాం. మలేరియా వర్ణకం పేరు ఏంటంటే హీమోజాయిన్. హీమోజాయిన్ తర్వాత ఏంటంటే బ్లడ్లో అలాగే మనకి షఫ్నర్స్ డాట్స్ కింద ఉండిపోతుంది అనమాట. అంటే స్నఫ్నర్ అది షఫ్నర్స్ చుక్కలు అంటాం. సో రకంగా అది మనకి బ్లడ్లో ఉండిపోవడం జరుగుతుంది. ఈ రకంగా అమీబాయిడ్ స్టేజ్ నుండి మనకి ఏంటంటే సైజాయింట్ స్టేజ్కి మారుతుంది. సైజాయింట్ స్టేజ్ మారిన తర్వాత వీటి యొక్క న్యూక్లియస్ డెవలప్ డివైడ్ అవుతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే దానిలో జీవపదార్థం కూడా డెవలప్ డివైడ్ అవడం వల్ల మనకి ఏంటంటే మీరోజాయిడ్స్ అనేవి ఏర్పడతాయి. మీరోజాయిడ్స్ చూడండి ఇక్కడ మనకి మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, ట్రోఫోజాయిడ్స్గా, తర్వాత సిగ్నేట్ రింగ్ స్టేజ్, తర్వాత అమీబాయిడ్ స్టేజ్, తర్వాత సైజాయింట్ స్టేజ్. దీని తర్వాత మనకి ఏంటంటే మీరోజాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ మీరోజాయిడ్స్తో పాటు లోపల మనకి ఏంటంటే ఆర్బీసీ లోపల ఉంటుందంటే దీని లోపల మనకి హీమోజాయిన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనకి ఏంటంటే ఒక లోపల ఆర్బీసీ లోపల ఏంటంటే ఒక గులాబీ రేఖల్లాగా మనకు కనిపించడం వల్ల దీన్ని మనం రోజెట్టి స్టేజ్ అని కూడా చెప్తాం. అయితే మనకి ఏంటంటే 12-24 వరకు ఫామ్ అవుతాయి ఈ మీరోజాయిడ్స్ అనేవి. ఈ మీరోజాయిడ్స్ ఏమవుతుందంటే మీరోజాయిడ్స్ ప్రొడ్యూస్ ఫామ్ అయిన తర్వాత ఆర్బీసీ పగిలిపోయి, అంటే ఇది ఎక్కడ ఉంది, ఇది ఆర్బీసీ లోపల ఉంది. సో ఆర్బీసీ బ్లాస్ట్ అయ్యి లోపల ఉంటుంది మీరోజాయిడ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ మీరోజాయిడ్స్ ప్లస్ హీమోజాయిడ్ రెండు కూడా మనకి బ్లడ్లోకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇలా మనకేంటి ఈ స్టేజ్లో అలా కంటిన్యూస్ మళ్ళీ ఆర్బీసీకి వెళ్ళడం వల్ల సేమ్ ఇదే స్టేజ్లో అవడం వల్ల కొన్ని ఆర్బీసీ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవి గ్యామిటోసైట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. గ్యామిటోసైట్స్ అంటే సంయోగ బీజ మాత్రం ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అవి ఏంటంటే మేల్ గ్యామిటోసైట్స్ సపరేటు, అలాగే మేల్ గ్యామిటోసైట్స్, అలాగే ఫీమేల్ గ్యామిటోసైట్స్. ఇలా మనకి రెండు రకాలు, పురుష సంయోగ బీజ మాతృకలు, స్త్రీ సంయోగ బీజ మాతృకలు, రెండు రకాలుగా ఇవి డివైడ్ చేసుకుని ఇది మనకి ఏమవుతుందంటే మళ్ళా దోమలోకి వెళ్ళి ఈ రెండు ఫలదీకరణ జరిగి లైంగిక ప్రసిద్ధి జరుపుకోవడానికి ఈ రెండు స్టేజ్లు కూడా దోమలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి. ఇది మానవ ఇది రక్తకణ జీవచక్రం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుంటే రక్తకణ పూర్వ జీవచక్రం, ఇది రక్తకణ జీవచక్రం. ఇలా చెప్తాం మనకి అది కాలేయ కణాల్లో జరుగుతుంది, ఇది ఎర్రకణాల్లో జరుగుతుంది. ఇది మానవుల్లో జరిగేటటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవచక్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.